నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట నడుపుకోవాలో మన భవిష్య క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే, మనం మొన్నటిదాకా కూడా మేషరాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రత్న ధారణ చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, వృషభ రాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సెక్టార్లో మంచిగా వెళ్తారో, ఏ రత్న ధారణ చేసుకోవాలని తెలుసుకుందాం. ఇదేంటంటే జస్ట్ ఒక 10% మాత్రమే. ఇంకా మీరు డెప్త్గా వెళ్ళి నేను తెలుసుకోవాలి, నా సమస్య తీవ్రంగా ఉంది గురుగారు, నెట్టి పరిస్థితుల్లో బయటపడాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని మీ దగ్గరలో ఉన్న గురుగారిని కలవచ్చు, లేదా అగ్నేష్ అమిత్రాజ్ని కలవాలి అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ వచ్చి మాట్లాడితే 20 to 25 minutes మీకు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది. లైఫ్ టైం రెమెడీస్, లైఫ్ టైం ధారణ చేసుకునే రత్నం కూడా రుద్రాక్ష కానీ, ఏదైనా తాంత్రిక పూజ మనకి ఏమైనా చేయించాలా, మనం కండక్ట్ చేయాలా, దానికి మీరు ఉండాలా లేదా అనేది నేను అప్పుడు మీ జాతకం చూసి చెప్తాను. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, వృషభ రాశి వారు పర్టికులర్ ఆదివారం రోజు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు అనుకుంటే మంచి, వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్లో వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ఎడ్యుకేషన్లో కూడా బ్రహ్మాండం ముందుకెళ్తుంది. కానీ వీళ్ళ మ్యారిటల్ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్ అనేది ఏమవుతుందంటే అమాస పౌర్ణమిలాగా నడుస్తుంటుంది. కానీ జన్మజాతకంలో కానీ పంచమాధిపతి బాగున్నాడు, గురువు స్థితి బాగుంది అనుకుంటే వీళ్ళు ఏకసంతాగ్రాహి అవుతారు, చూసింది మాత్రం ఇట్లా టక్కుని పట్టగలుగుతారు. అలాగే వీళ్ళ లైఫ్లో, ఆడపిల్ల లైఫ్లో ఏమవుతుందంటే సర్వీస్ చేసి పెట్టాలి, మొగుడికి సంపాదించి పెట్టాలి. మొగుడు ఇంట్లో అంటే మొగుడు కూడా చేస్తుంటాడు, ఇవి కూడా సంపాదిస్తూనే ఉండాలి. ఈమె ఎప్పుడు కానీ ప్రశాంతంగా కూర్చోవటం అనేది ఉండదు, ఎవరైతే ఆదివారం రోజు పర్టికులర్ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో. దాంతోపాటు వీళ్ళు ఏం చేయాలంటే చెల్లెలతో జాగ్రత్త, చిన్నమ్మ పిల్లలతో కూడా జాగ్రత్త, వాళ్ళని అవమానించట్టు మాట్లాడద్దు, ఏం చేయొద్దు. కన్యపిల్లలు ఎవరైతే ఉంటారో బయట, ఈవెన్ అడుక్కునే వాళ్ళు కానీ ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని అడిగితే లేదు అనకుండా ఒక 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు మీ వల్ల ఎంత అవుతుందో వాళ్ళకి అంత ఇవ్వండి. నిత్యం కూడా శివాలయం దగ్గర మీకు మీ తోచినంత వరకు ఏదైనా ఒక అన్నదానము, ఏదో ఒక కార్యక్రమం మీ చేతులతో కండక్ట్ చేయండి. అలాగే మీకు ఎవరైతే పర్టికులర్ ఆదివారం రోజు వృషభ రాశి వారు పుట్టారో వారు నిత్యం కూడా ఎక్కడైనా సరే కానివ్వండి, స్వయంభూ క్షేత్రాలలో పౌర్ణమి రోజు మంచి రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే ఒకవేళ ఇప్పుడు ఈ నేను పర్టికులర్ నేను పుట్టాను సార్, ఆదివారం రోజు పుట్టాను, నేను అది కూడా వృషభ రాశిలో పుట్టాను పెద్దవాళ్ళు అనుకోండి, ఒక 20 ఇయర్స్ పైన జాబ్ గురించి చూస్తున్నాము, లేవనుకుంటే బిజినెస్ చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా మామిడి చెట్టు సేవ చేసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మామిడి చెట్టుకి సోమవారం రోజు, శుక్రవారం రోజు మామిడి చెట్టు దగ్గర ఉదయం కానీ అంటే సూర్యోదయం ముందు కానీ లేదా సూర్యాస్తమం తర్వాత కానీ నెయ్యితో దీపం పెట్టేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అక్కడ కూర్చొని ఈ యొక్క చిన్న మంత్రం, ఓం భూర్భువస్వః ఓం శ్రీం హ్రీం శ్రీం, ఓం భూర్భువస్వః ఓం శ్రీం హ్రీం శ్రీం, ఓం భూర్భువస్వః ఓం శ్రీం హ్రీం శ్రీం, ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు ఉత్తర దిశ కూర్చొని జపం చేసుకోండి. వృషభ రాశి వారు బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్లో ఎవరైతే జాబ్ అనుకుంటున్నారో, బిజినెస్లో డెవలప్మెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి, చిన్నపిల్లలకి నిత్యం కూడా సరస్వతి అమ్మవారికి పాలతో చేసిన ఏదైనా పాయసం నైవేద్యంగా సమర్పించి వాళ్ళకి ఆ పాయసాన్ని సమర్పించండి. వాళ్ళకు కూడా మంచి విద్యాభ్యాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వీళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిజైనింగ్ కానివ్వండి, ఈరోజు పుట్టిన వాళ్ళు, అలాగే గవర్నమెంట్ సెక్టర్లో కానివ్వండి, మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ఇంకా వీళ్ళ జాతకంలో బుధుడు బాగున్నాడంటే క్రియేటివిటీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, మంచి మంచి టెక్నికల్ అడ్వైజర్గా కానివ్వండి, వీళ్ళు ఎదిగే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు రత్నధారణ చేసుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారు జన్మజాతక రీత్యా అనుకుంటే మాత్రం డైమండ్ కానీ ధారణ చేసుకోవచ్చు, డైమండ్ కానీ లేదనుకుంటే జిర్కాన్ కానీ కుడిచేయి ఉంగరం వేలికి శుక్రవారం రోజు ఉదయం 6 నుంచి 7 లోపు ధారణ చేసుకోవచ్చు. డైమండ్ ధారణ చేసుకోలేకపోతున్నామంటే వాళ్ళు జిర్కాన్ ధారణ చేసుకోండి. ఎవరైతే డైమండ్ ధారణ చేసుకోగలుగుతామో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా నేను ఒక పాయింట్ చెప్తున్నాను, వీళ్ళకి జస్ట్ ఇది ఒక 10% మాత్రమే. ఇంకా డెప్త్ అనలైజేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో వీళ్ళకు కూడా పగడము, కనపుషరాం కూడా ధారణ చేపిస్తాం. ఎందుకంటే సమస్య బట్టి నేనేమంటున్నానంటే రాశి ప్రకారంగా జనరల్గా నేను చెప్తున్నా, కానీ దానికన్నా బియాండ్ దాట్ ఇంకా ఉంటుంది సబ్జెక్ట్. అది మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ ప్రాబ్లం వింటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏం చేస్తాం మేము 5 రూపాయలు వేపిస్తాం, ఏది గర్భసంచికి సంబంధించింది. అదే వాళ్ళకి స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, డిస్క్ దగ్గర ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి వైడ్యూరేదం ధారణ చేపిస్తాం. ఇలా హెల్త్ ఇష్యూస్లలో కూడా, సార్ నాకు బీపీ షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, 3 ఉన్నాయనుకున్న వాళ్ళకి ఏం చేస్తాం, మూన్ స్టోన్ అనేది కుడిచే ఉంగరం వేలికి, చూపుడు వేలికి వెండిలో ధారణ చేపిస్తాం. కాబట్టి అందరికీ వృషభ రాశి వారికి అందరు డైమండ్ వేసుకోవాలంటే ఉండదు. ఇది జస్ట్ ఏదో జనరల్గా నేను వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. కానీ డెప్త్గా ఇంకా వెళ్ళి నేను తెలుసుకొని వేసుకోవాలనుకుంటే ఒక మంచి ఎక్స్పర్ట్, ఒక గురువు అడ్వైస్ తీసుకొని వేసుకున్నట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను.
నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు అనిల్. ఇంట్లో రోజు పట్లా అవుతుండే, ఆటోకి వెళ్తే కారు వరకు నాకు. రోజు ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే గురుగారు యూట్యూబ్ చూసిన, గురుతార వెళ్తుంటే ఇంకా నా ప్రాబ్లం మొత్తం చెప్పిన. కిట్ ఇచ్చింది సార్ స్వామి, గురుగారు కిట్ ఇస్తే ఇంకా ప్రాబ్లం మొత్తం క్లియర్ అయింది. సో చూశారు కదా, మన ప్రేక్షకులు ఇంతకుముందు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది స్పందన మీరు చూశారు వీడియోలో. సో మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు, పూర్తి భక్తి శ్రద్ధతోటి నేను పరిహారం చేయగలుగుతాను గురుగారు, నేను రత్నధారణ చేయగలుగుతాను, మీరు చెప్పిన బాటలో నేను నడిచి నా భవిష్యత్తును మార్చుకోవాలనుకున్న వారు ఎవరైనా కింద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తు ఉంటుంది, బెల్ గుర్తు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖ్నభవంతో ఓం నమ శివాయ.